ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. మెజారిటీ ఎంపీలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తర్వాత వైసీపీ ఎంపీలు జారుకుంటారని జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. జగన్ పార్టీలో కేవలం ముగ్గురు ఎంపీలే మిగులుతారని ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి తన దగ్గర సమాచారం ఉందని ఆయన అంటున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు వైసీపీకి రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఏంటి ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఈ చర్చకు దారితీసిన కారణాలు ఏం కనిపిస్తున్నాయి? మాణికం ఠాగూర్ ట్వీటేక్ దీనికి కారణమా? ఎలాంటి ఊహాగానాలు అక్కడ ఊపందుకున్నాయి? ప్రస్తుతం ముగ్గురు ఎంపీలు రిజైన్ చేశారు, మిగిలిన వారి పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలు ఇవ్వండి. స్వామి, జగన్ పార్టీలో కేవలం ముగ్గురు ఎంపీలే మిగులుతారంటూ ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు మాణికం ఠాగూర్ ఈ రోజు ట్వీట్ చేయడం కొంత సంచలనం సృష్టించింది. ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు మొదలైన వెంటనే మాణికం ఠాగూర్ చేసినటువంటి ట్వీట్ కొంత అందరిని కూడా అందరూ దీనిపైన చర్చించుకుంటూ ఉన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంపీల అడుగులపై కూడా జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో తనకు సమాచారం ఉంది. కాంగ్రెస్ జగన్ పార్టీలో కేవలం ముగ్గురు ఎంపీలే మిగులుతారంటూ మాణికం ఠాగూర్ ఈ యొక్క ట్వీట్ చేయడాన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు ముగ్గురు రాజీనామా చేశారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, మచిలీపట్నం ఎంపీ బాలచౌరి, నర్సాపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా రాజీనామా చేశారు. ఇంకా మరి కొంతమంది ఎంపీలు కూడా విడతారంటూ విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇలాంటి ప్రచార నేపథ్యంలోనే మాణికం ఠాగూర్ చేసినటువంటి ఈ యొక్క ట్వీట్ ఆసక్తికరంగా మారింది. గత కొన్ని నెలలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీల్లో తీవ్ర అంతర్మదనం అయితే మొదలైంది. అసలు ఈసారి ఎంపీలుగా ఎవరు కూడా పోటీ చేయడానికి ముందుకు రావటం లేదు. అందుకే ఒక స్థానం నుంచి వేరొకరిని, అంటే ఒక ప్రాంతం సంబంధించిన వారిని వేరే ప్రాంతానికి తరలించి మరి ఈ యొక్క ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా గనక మనం చూసుకుంటే, గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి వైఖరి, వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి పైన ఇతర పార్టీల ఎంపీల ముందు అంతర్గత సంభాషణలో తమ అసమ్మతి నిరసన గలాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలు వినిపిస్తున్నారు. వీరిలో పలువురు జగన్ కి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి ఎంపీలు కూడా ఉన్నారు. తమ పార్టీ అధినేత జగన్ ఏం చెప్పినా వినిపించుకోవటం లేదు, రాబోయే రోజుల్లో తమ పరిస్థితి ఏంటి అనేది కూడా చాలా మంది ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు చెందినటువంటి ఇతర పార్టీల ఎంపీల ముందు జగన్ కి సన్నిహితులైనటువంటి ఎంపీ కూడా ఈ విధంగా వ్యాఖ్యానించారు. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో ఇచ్చినటువంటి విందుకి కొంతమంది ఎంపీలు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు విందుకు హాజరైనటువంటి ఎంపీలపై కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో మొత్తానికి అయితే ఈసారి మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీల్లో ఒక్కరు కూడా మళ్ళీ పోటీ చేసి గెలిచి పార్లమెంట్ కు రావాలని కోరుకోవటం లేదు. ఒకవేళ సీట్ ఇచ్చినా కూడా తమకు వద్దని చెప్పాలని నిర్ణయించుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంతర్గత సంభాషణలోనే ఈ విధంగా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ.